నమస్తే సార్ శ్రీమాత సార్ ప్రత్యేకించి నూతన సంవత్సరం అంటే మన తెలుగు వారందరికీ ఉగాది నుంచి మొదలవుతూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఏమైనా హోప్స్ క్రియేట్ చేసుకోవచ్చా ఆ బిజినెస్లో ముందుకెళ్ళొచ్చా వివాహ ప్రయత్నాలు చేయొచ్చా సంతాన ప్రయత్నాలు చేయొచ్చా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతూ ఉంటారు దానికన్నా ముందు రాసుల యొక్క ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందో ఒక సంవత్సరానికి సంబంధించి వారి జాతక ప్రకారం మనం చూసుకుంటే అనేక భేద విషయం స్కందయాధిష్ఠితం తాంస్యోపనయస్ నామని సకీర్త సంహిత స్కంధేస్ గణితృతి హోరాణ్యోంగ వినిమయస్కందృతీయోపర వాగీషాద్యమనసర్వార్థానం ఉపక్రమే యొమ్కృత్యా నమామి గజానం శారదా శారదాంబుజ వదన వదనాంబుజే సర్వదాస్మాకం సన్నిధిస్ సన్నిధిం క్రియా శ్రీమాత్రే నమ శ్రీ గురు మనమంతా కూడా ఈ లౌకిక ప్రపంచంలో ఈ మానవ ప్రపంచంలో కర్మ అనేటువంటి ఇటువంటి కాలచక్రంలో పడి తిరిగి తిరుగుతూనే ఉన్నాం మనం అంటే పుడుతున్నాము చనిపోతున్నాం పుడుతున్నాం చనిపోతున్నాం కర్మలు అనుభవిస్తున్నాము కష్టాలు పాలవుతున్నాము మన వల్ల వేరే వాళ్ళ కష్టాలు వస్తున్నాయి వేరే వారి వల్ల మనకు కష్టాలు వస్తున్నాయి కొంతమంది సుఖపడుతున్నారు కొంతమంది సంతోషంగా ఉన్నారు కొంతమంది ధనవంతులు అవుతున్నారు ధనవంతులైన వాళ్ళు కొంతమంది పేదవాళ్ళు అవుతున్నారు పేదవాళ్ళు ధనవంతులు అవుతున్నారు సో ఈ కాలచక్రంలో పరివర్తన అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది ఈ పరివర్తన చెందుతున్నటువంటి మార్పు చెందుతున్నటువంటి కాలమును చూసుకొని మనం ఒకటి నేర్చుకోవాలి మనము ఎప్పటికైనా సరే మార్పుకి మనము సిద్ధంగా ఉండాలి జీవితంలో ప్రకృతి మనకి ఒకటి నేర్పిస్తూ ఉంటుంది ఋతువులు మారుతూ ఉంటాయి ఇప్పుడు ఉగాది వచ్చింది అంటే ఎండాకాలం వస్తుంది విపరీతంగా ఎండలు కొడుతూ ఉంటాయి ఉగాది నుంచి ఎండలు తీవ్రతరం అయిపోతూ ఉంటాయి ఆ తర్వాత ఒక మూడు నెలలకి మంచిగా చక్కగా వర్షం పడుతుంది వర్షం అయిపోయిన తర్వాత చక్కగా మనకి శరదృతువు అంటే బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ నేచర్ ఉంటుంది అంటే ఇటు చలి కొంచెం ఉంటుంది ఇటు ఎండ ఉంటుంది ఇటు అప్పుడప్పుడు అడపాదడప వర్షాలు పడతాయి అది శరదృతువు అంటారు ఆ తర్వాత హేమంత్ ఋతువు వస్తుంది విపరీతమైనటువంటి చలి పెడుతుంది ఇంట్లోనే కూర్చుంటాము ఎక్కడికి బయటకు వెళ్ళడం కుదరదు చలితోటి మనము బాధపడతాం ఆ తర్వాత ఏమవుతుంది మళ్ళీ శిశిర ఋతు వస్తుంది అంటే ఆకులు రాలే కాలం వస్తుంది ఆకులు రాలే కాలం కాగానే వచ్చేది ఏంటి వసంత ఋతువు ఆ వసంత ఋతువులో ఏమొస్తుంది అంటే చిగురిస్తుంది అంటే ఆకు రాలుతుంది వెంటనే చిగురిస్తుంది ఇది మనకి నేచర్ మనకు చూపిస్తుంది ఆకు రాలగానే బాధపడకు నెక్స్ట్ చిగురించే సమయం ఉంది అని చెప్తుంది ఎండాకాలం రాగానే తాపం గురించి ఏం బాధపడకు భవిష్యత్తులో నేను వర్షం కురిపిస్తాను అని చెప్తుంది శరదృతువుల్లో బ్యాలెన్స్గా ఉంది లైఫ్ బాగుంది అని ఎప్పుడు అనుకోకు భవిష్యత్తులో కష్టం వస్తుంది ముడుచుకొని కూర్చోవాల్సి వస్తుంది ఒద్దిగా ఉండాల్సి వస్తుంది నిన్ను నువ్వు హైట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దానికోసం చలికాలం వస్తుంది చలి వచ్చింది కదా బాధపడకు నేను నీకు తాపం కలిగిస్తాను అని మళ్ళీ ఎండాకాలం వచ్చేస్తుంది అంటే శరీర ధర్మం మారడానికి కాలము అనుకూలంగా మారుతానే ఉంటుంది కాలం ఎప్పటికీ అప్పటికీ మారుతూ ఉంటుంది మారేటువంటి కాలానికి అనుగుణంగా మీరు కూడా మారడం నేర్చుకోండి మార్పుని యాక్సెప్ట్ చేయండి మార్పుని గ్రహించండి చాలామంది ప్రజెంటెన్స్లో ఉండరు మార్పుని యాక్సెప్ట్ చేయలేకపోతారు గతంలోనే ఉంటారు అలా ఉండేవాళ్లకు నేను చెప్పే ఈ రాశి ఫలాలు ఎందుకు పనిచేయవు ఎందుకోసం అంటే ఈ కాలచక్రము ఈ సంసారము మనకి ప్రకృతి ఏం చెప్తుంది మారమని చెప్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు మారుతూ ఉండండి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండండి ఎప్పుడూ ఒకే కైండ్ ఆఫ్ మైండ్ స్టేటస్లో ఉండకండి సైకలాజికల్ స్టేటస్ అనేది రెగ్యులర్గా మారుతూ ఉంటుంది దాన్ని మీరు ప్రకృతికి అనుగుణంగా మన మన దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తులకు అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా మనము మారుతూ ఉండాలి వాటిని ఇప్పుడు నేను చెప్పే ఈ రాశి ఫలాలకు అనుకూలంగా నేను చెప్పేది విని దాన్ని మీరు మీ జీవితాన్ని సంయోగన ఎందుకోసం ఎందుకోసమంటే ఈ రాశి ఫలాలు ఎందుకు చెప్తాము అనేది బాగా గుర్తుపెట్టుకోండి జనాలు ప్రతి ఒక్క వ్యక్తి జీవి ఈజ్ ద యూనిక్ పర్సన్ ఇప్పుడు మీరు పంట పండిస్తున్న ఇప్పుడు ఒక రైతు మామిడి చెట్లు అన్నీ కూడా వేశాడు కానీ వాడికి కొన్ని చెట్లు చూస్తే కొన్ని చెట్ల పండు తింటే తర్వాత వాడికి అనిపిస్తుంది ఏంటంటే అరే ఈ చెట్టు పండు బాగున్నాయని చెప్పి తన ఇంటి కోసం ఆ పండ్లు దాచుకుంటాడు ఎందుకోసం అంటే ఆ చెట్టు గుణం వాడికి తెలుసు కాబట్టి అలా అన్ని చెట్లు బాగానే ఉంటాయి అన్నిటికీ సమానంగానే నీళ్లు పోతుంది అన్నిటికీ సరిగ్గానే యూరియా వెళ్తుంది అన్నిటికీ సరిగ్గానే పోతుంది కానీ కొన్ని చెట్లు మాత్రం విపరీతంగా కాస్తాయి కొన్ని చెట్లు విపరీతంగా కాయు కొన్ని చెట్టు పండ్లు మాత్రం కమ్మగా తీయగుంటాయి కొన్ని చెట్టు పండ్లు మాత్రం పుల్లగా ఉంటాయి మరి అదే అదే వర్షము అదే నీరు అదే భూమి అదే యూరియా అదే ఎండ ప్రదేశం అదే గాలి అదే కానీ మార్పు మాత్రము ఉంది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క యూనిక్గా మార్పు అనేది ఉంది మీ జాతక ప్రకారము మీరు ఒక యూనిక్ పర్సనాలిటీ అని గుర్తుపెట్టుకోండి మీకు యూనిక్ ఐడెంటిఫికేషన్ ఒకటి ఉంటుంది పుట్టగానే మీకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది మీకు ఒక ఆధార్ కార్డు జనరేట్ చేస్తుంది నేచర్ అదేమిటంటే కనుక మీ యొక్క జాతకం గోచార ఫలితముల కన్నా జాతక ఫలితం చాలా గొప్పది ఇది గుర్తుపెట్టుకోండి జాతకములో మీకు దశ అంతర్దశ ప్రత్యంతర్దశ ప్రాణదశ సూక్ష్మదశ ఇవి తప్పకుండా మీరు తెలుసుకుంటేనే మీ జీవితంలో మీ ప్రత్యేకంగా నీకంటూ ఏమిది తెలిసేది మాత్రం నీ యూనిక్ ఐడెంటిఫికేషన్ నీ జాతకం అది మీకు కావాలి అని అంటే నా వెబ్సైట్లో ప్రదీప్ జోషి డాట్ ఇన్ వెబ్సైట్ ఉంటుంది దాంట్లో మీరు హోరోస్కోప్ అని కొడితే మీరు ఆర్డర్ చేస్తే మీకు ఐదు వందల పేజీలకు పైగా మీకు ఐదు నుంచి ఐదు సంవత్సరాల వరకు మీకు జాతకం వచ్చేస్తుంది అంటే ఐదు సంవత్సరాల వరకు డే టు డే రిపోర్ట్ వచ్చేస్తుంది మీకు అయితే గోచార ఫలితం ఒకటి ఉంటుంది గోచార ఫలితం అంటే ఏమిటి అంటే సమస్తమైనటువంటి ప్రకృతి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడం అంటే వ్యక్తిగత తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే జాతకం సమస్తమైన ప్రకృతి తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే గోచారం అంటే గ్రహస్థితులు ఎట్లాగెట్లాగైతే మారుతూ ఉంటాయో ఒక్కొక్క రాశుల వారికి ఒక్కొక్క రాశి అంటే రాశి వృషభ రాశి ఇలా ఉంటాయి ఒక్కొక్క రాశి వారికి అంటే ఆ గుంపు ఉంటుంది ఒకే ఇంట్లో మేషరాశి వారు ఉంటారు వృషభ రాశి వారు ఉంటారు కన్యా రాశి వారు ఉంటారు మీనరాశి వారు ఉంటారు ధనుసు రాశి వారు ఉంటారు ఆ ఒకే ఇంట్లో ఈ ఐదుగురు ఉంటారు అప్పుడు మేము చెప్పే రాశి మీరు ఐదుగురు కూడా వినాలి విని అప్పుడప్పుడు ఇంట్లో కొంతమంది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇంట్లో ఒక ఒక కుటుంబంలో ఒక్క వ్యక్తి తప్పు చేస్తే ఆ కుటుంబం అంతా శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఇంటికి పెద్ద అయినటువంటి తండ్రికి ఇప్పుడు మీనరాశి ఉంది అనుకుందాం ఆయనకి ఏలినాడు శని ప్రారంభమైంది అతను ఒకవేళ గనక తప్పు చేస్తే ఏలనాడు శని ఉంది కదా మేము చెప్తాం బాబు మీ గేలినాడు శని ఉంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పగానే కుటుంబ సభ్యులందరూ కూడా మనలో రాశి ఎవరు అని మొక్కాలు చూసుకోవాలన్నమాట ఆ రాశి నానా నీది మీన్ రాశి అనేసరికి వాళ్ళ భార్య అంటుంది మరి నాదేం రాశి అంటే ఆ కర్కాటక రాశి ఉంది అనుకుందాం కర్కాటక రాశి ఉంది అంటే ఓ నాది కర్కాటక రాశి కాబట్టి ఏమండి నాది కర్కాటక రాశి కాబట్టి నాకు బాగుంది కాబట్టి నేను చెప్పిందే విందాం ఏమైనా ఖర్చులు ఉంటే నేనే చేస్తాను రాబడ్లేమైనా ఉంటే నా చేతి నుంచే తీసుకుంటాను ఖర్చు ఏమైనా ఉంటే నా చేతికించే చేస్తాను మీరు నిమిత్తం మాత్రం ఉండండి మంచి నిర్ణయాలు ఎక్కువ పెద్ద పెద్ద నిర్ణయాలు మీరు తీసుకోవద్దు ఏదైనా ప్రాపర్టీ ఏదైనా కొనేది ఉంటే నా పేరు మీద కొనండి అని చెప్పుకోవడం ఇలా ఉండడం వల్ల ఏంటంటే కుటుంబంలో ఒకరికొకరికి బాధ్యతలు పెరుగుతాయి ఒకరికి నిర్ణయాత్మక శక్తి ఇచ్చే సందర్భం ఏర్పడుతుంది సో ఈ విధంగా ఏం జరుగుతుందంటే జరిగే నష్టాలని మనము నివారించుకోవచ్చు ఈ విధంగా కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రాశి సరిగ్గా లేనప్పుడు అందుకోసమే మోస్ట్లీ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఒకే రాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయరు అంటే ఏకనాడి వస్తుంది కాబట్టి ఒకే రాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయమ్మా మూడు ఇద్దరికి కొంచెం దూరం దూరం ఉండాలి సమసప్తకాలు ఉండాలి ఏడు ఏడు రాశులు ఉండాలి అంటే వీళ్ళకి వెళ్ళినాడిషన్ వచ్చినప్పుడు వీళ్ళకి రాదు వీళ్ళకి వచ్చినప్పుడు వీళ్ళకి రాదు అంటే ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటారని చెప్పి కాబట్టి గోచార ఫలితములు ఇవి అందరికీ కలిపి చెప్పడం జరుగుతుంది కాబట్టి వీటిని సరిగ్గా మీరు ప్రశాంతంగా కూర్చొని పెన్ను పేపర్ పెట్టుకొని నేను ఏం చెప్తున్నాను ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఎలాంటి కష్టాలు వస్తాయని చెప్తాను ఇవి జనరల్ ప్రెడిక్షన్స్ మీ వ్యక్తిగత ప్రెడిక్షన్స్ అయితే కావు గుర్తుపెట్టుకోండి జనరల్ ప్రెడిక్షన్స్ నీకు రైట్ అవ్వచ్చు రైట్ కాకపోవచ్చు అంటే వందలో డెబ్బై మందికి మాత్రమే ఈ జనరల్ ప్రెడిక్షన్స్ నాకు తెలిసి అక్యురేట్గా వెళ్తాయి సో ముప్పై మందికి వాళ్ళు వేలే వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఉద్యోగంలో ఉంటారు గవర్నమెంట్ జాబ్లో ఉంటారు లేదా ఒక మంచి ఉద్యోగంలో ఉంటారు వాడి జీవితంలో గ్రహాలు ఇన్ని మారినా వాడి జీవితం మారదు ఎందుకోసం అంటే రోజు పొద్దున్నే లేవాలి టిఫిన్ కట్టుకోవాలి ఆఫీస్కి వెళ్ళాలి కూర్చోవాలి పని చేయాలి మధ్యాహ్నం తినాలి మళ్ళీ సాయంత్రంకి వచ్చేయాలి మళ్ళీ పడుకోవాలి మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలి రావాలి వాళ్ళ జీవితంలో పెద్దగా మార్పులే ఉండవు రొటీన్ లైఫ్ అనమాట మార్పులంటే ఒక పది శాతం మార్పు ఉంటుంది ఏంటంటే మేబీ బై మిస్టేక్ పోయేటప్పుడు గ్రహస్థితులు బాగాలేకపోతే రోడ్ మధ్యలో యాక్సిడెంట్ అవ్వడము లేకపోతే ఎవడో ఒక ఫ్రెండ్ వచ్చేసి అరే నీది గవర్నమెంట్ జాబ్ కదా నాకు షూరిటీ అంతకం పెట్టు అనడము ఇలాంటి వాళ్ళ వల్ల అరిష్టం జరిగే అవకాశం ఉంటుంది పోనీ లాభాలు ఏమైనా జరుగుతాయనంటే నాకు తెలిసి గొప్ప లాభాలు ఉండవు ప్రమోషన్ ఉద్యోగస్తుడికి లాభం అంటే ఏంటంటే ఒక ప్రమోషన్ మాత్రమే తాను సేవింగ్స్ చేసుకున్న డబ్బులకి ఒకవేళ బంగారం కొనుక్కుంటూ వెళ్ళినా సేవింగ్స్ అన్నీ చేసి భూమి కొనుక్కున్నా బంగారము భూము ఏదో లాభం వస్తే లాభం వచ్చినట్టు లేదంటే ఏదైనా తాతలాస్తులు ఇంప్రూవ్మెంట్ అయితే లాభం వచ్చినట్టు అంతకుమించి పెద్ద ఉద్యోగస్తుడి జీవితంలో పెద్ద మార్పు ఏమి ఉండదు కానీ వ్యాపారస్తుడి జీవితంలో ఎదగొచ్చు పడవచ్చు రెండూ జరగవచ్చు సో ముఖ్యంగా ఈ రాజఫలాలు చూసేటప్పుడు పిల్లలకు సంబంధించి కానీ పెద్దలకు సంబంధించి కానీ అందరికీ నేను క్లియర్గా చెప్తాను కాబట్టి ఇవి చక్కగా నోట్ చేసుకోండి ఇప్పుడు రాబోయేది శోభకృత నామ సంవత్సరము శోభకృత నామ సంవత్సరం అంటే శోభము శోభనము అంటే మంచి గుడ్ మంచి జరిగేటువంటి శుభకృత్ శోభకృత్ అంటే శుభములు జరుగుతాయి శోభకృత అంటే అనుభవించే సమయం అంటే ఈ కాలం అంతా కూడా చక్కగా అందరూ కూడా తమ యొక్క జీవితంలో ఉన్నటువంటి యొక్క సత్ఫలితాన్ని అనుభవించడం అంటే ఈ సంవత్సరం నేచర్ నేచర్ ఏం చేస్తుందంటే అందరికీ భోగభాగ్యాలు ఇచ్చే సంవత్సరం కాబట్టి దీన్ని శోభకృత నామ సంవత్సరం అంటారు కాబట్టి రాశి ఫలాలు వినే ముందు దీన్ని జాగ్రత్తగా విని ఇప్పుడు రాశి ఫలాలు జాగ్రత్తగా వినండి సార్ మరి తులారాశి వరకు ఈ నూతన సంవత్సరంలో అసలు ఏ విధంగా ఉండబోతుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తులారాశి అంటే చిత్త స్వాతి విశాఖ నక్షత్రాలు ఇందులో స్వాతి నక్షత్రం వాళ్ళు ఉంటారే చాలా మంచివాళ్ళు పాపం వాళ్ళు ఎవరిని కూడా ఎవరిని ఏమనరు ప్రశాంతంగా ఉంటారు ఎవరైనా ఏమైనా అంటే సర్లేక మా జీవితం అట్లే ఉంటుంది లేని బాధపడతారు తప్ప ఎవరిని కూడా ఏమనరు ఎవరిని మెప్పించరు నాకు బాగా నచ్చిన నక్షత్రం ఏంటంటే స్వాతి నక్షత్రం మంచి నక్షత్రం వాళ్ళు వాళ్ళు నేను మోస్ట్లీ నేను వంద జాతకాలు చెప్పినా సరే వాళ్ళు మాత్రం చాలా నెమ్మదిగా ఉంటారనమాట ఎవరిని బాధ పెట్టరు వాళ్ళని తిడుతూనే ఉంటారు కానీ సరేలే మీరు తిట్టినంత మాత్రం నేనేమన్నా నేను రియాక్ట్ అవ్వాలా మీరు తిట్టుకోండి మీ నోరు మీ ఇష్టం అంటారు తప్ప వాళ్ళు రియాక్ట్ కూడా కారు అట్ మోస్ట్ ఆఫ్ ద అందరూ అని కాదు కానీ తులారాశి వారికి ఈ సంవత్సరం ఎట్లుంది అని అంటే తులా అంటే ఏంటి తక్కడ సో బ్యాలెన్స్గా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా లాభాలు నష్టాలు అంటే ఈ సంవత్సరం మీరు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెట్టేస్తారు ఎంత ఖర్చు పెట్టారంటే అంత సంపాదిస్తారు అంటే అర్థం చేసుకోండి అంటే ఈ సంవత్సరము ఖర్చు పెట్టండి మంచి విలువైన వస్తువులు కొనండి విలువైన ప్రదేశాలకు వెళ్ళండి ఈ సంవత్సరం లైఫ్ని ఎంజాయ్ చేయండి మీరు ఎంత ఖర్చు పెట్టినా అంత సంపాదించేస్తారు ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం బ్యాలెన్స్గా ఉంటుంది అనమాట సంపాదించినా ఖర్చు పెట్టేస్తారు ఖర్చు పెట్టినా సంపాదిస్తారు ఈక్వల్గా ఈక్వల్గా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ఐదో ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎవరైనా యాభై ఐదు ఏళ్ళ పైన ఉంటారు కదా మీరు ఏం చేయండి అంటే మీ పిల్లలు ఏదైనా చేయండి వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోకండి వాళ్ళని ఇట్లా చూస్తూ ఉండండి ఆయన అనండి అంతకు నుంచి పట్టించుకోకండి వాళ్ళని మీరు ఏమైనా తిట్టారు చేశారంటే పిల్లలతో గొడవలు జరుగుతాయి ఈ సంవత్సరం సో తల్లిదండ్రుల్ని కూడా గౌరవించండి తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యన భేదాభిప్రాయాలు వస్తే గ్యాప్ పెరుగుతుంది ముఖ్యంగా కోడల మధ్యన చాలా గొడవలు జరుగుతాయి సో ఉమ్మడి కుటుంబంలో కోడలు ఏమైనా ఉంటే ఈ వీడియో కట్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఎప్పుడు గొడవ అయినా సరే టక్కని దాన్ చేయండి ప్రదీప్ జోషి గారు చెప్పారు ఈ సంవత్సరము అత్తాకోడలకి గొడవ అవుతుంది అని చెప్పి చెప్పేది మీరు వినిపించండి ఇదిగో ఇగో ఇదిగో మీరు ఇద్దరు కొట్లాడుకుంటారు కదా జోషి గారు ఆల్రెడీ చెప్పారు ఈ సంవత్సరము అని చెప్పి మీరు చూపించేసేయండి అవునా మరి ఇప్పుడు కొట్లాడుకోవడం మానేయండి ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి ఏంటంటే అనుబంధము లోపల బాంధవ్యాల లోపల తేడాలు వస్తాయి అనుబంధ సంబంధ బాంధవ్యాలు తేడాలు వస్తాయి పార్ట్నర్స్ మధ్యన విభేదాలు ఏర్పడతాయి సో ఆ విషయంలో జాగ్రత్త పడండి మిగతా అంతా సూపర్ ఉంది ముఖ్యంగా ఈ సంవత్సరము వీళ్ళకి కలిసి వచ్చే టైం ఏంటంటే నవంబర్ డిసెంబర్ సమయంలో మాత్రం వీళ్ళకి సూపర్ అదృష్టం వస్తుంది అండ్ ఈ టైం కూడా బాగానే ఉంటుంది ఇదేంది మన ఇప్పుడు ఏప్రిల్ బాగానే ఉంటుంది ఆ తర్వాత జూలై కూడా బాగానే ఉంటుంది మోస్ట్లీ తులారాశి వాళ్ళు మీరు ఏం చేయండి అని అంటే వ్యాపారం చేయడానికి ఈ సంవత్సరం ప్రయత్నం చేయండి వ్యాపారం చేయండి ఫుడ్ బిజినెస్ చేయండి లేదంటే ల్యాండ్ బిజినెస్ చేయండి సైడ్ బిజినెస్ ఏదైనా చేయండి అండ్ స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి లాభాలు వస్తాయి ఆప్షన్స్ జోలికి వెళ్ళొద్దు ఏదైనా సరే డైరెక్ట్గా డైలీ మార్కెట్ జోలు మార్కెట్ లోపలికి అంటే ఇవాళని కొనడం ఇవాళని అమ్మడం పెట్టకండి ఇవాళ స్టాక్స్ కొని పెట్టండి ఒక లాభం కొంచెం కనిపించినా అమ్మేయండి సో అలాగే చేయండి తప్ప దీని జోలికి వెళ్ళకండి ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అందరు కూడా ట్రేడింగ్ నేర్చుకోండి మంచిగా ఉంటుంది వస్త్ర వ్యాపారము తులారాశి వారికి బ్రహ్మాండం కలిసి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి లాభ నష్టాలు సరిసమం అని గుర్తుపెట్టుకోండి చాలా మంది మధ్యకాలంలో రాశి ఫలాలు జాతకం చెప్పించుకోవాలంటే ఆర్థికంగా ఉక్కిరి అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ మన రాసులు ఎప్పుడైతే లాస్ట్ టైం మనం చేసినప్పుడు చూసారో చాలామందికి పరిష్కార మార్గాలు ఆ ఎపిసోడ్స్లో దొరికాయి అండ్ ఈ ఎపిసోడ్స్ చాలా మందికి పర్సనల్గా హెల్ప్ అవుతాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్